హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ వ్లాగ్స్ అండ్ కిచెన్ ఇవాళ మంచి టేస్టీ టేస్టీ రెసిపీ అండి రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట ఈ బెండకాయ ఫ్రై ఇలానే చేశారంటే చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి అది ఎలా చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాము ఫస్ట్ మనము బెండకాయని బాగా వాష్ చేసి పెట్టుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని కాసేపు అట్లా ఆరబెట్టుకున్నామంటే జోమ్ రాకుండా ఉంటుంది తర్వాత మనం పాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పల్లీలు పప్పు ఉంటుంది కదా అది మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి అవి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రైలో మీరు ఎప్పుడూ వేయలేదనుకోండి ఈసారి ఇలా చేశారంటే మీకే నచ్చుతుందండి తర్వాత దాంట్లోనే తెల్లగడ్డను కొంచెం అలా కచ్చాపచ్చాగా దంచుకొని అది వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు ఆ బెండకాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయకూడదండి వేసారంటే జోమ్ వస్తుంది మనకి ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో అందుకని చెప్పి ఇప్పుడే వేయకుండా మనము కొంచెం మూత పెట్టుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి త్వరగా అయిపోతుంది సాల్ట్ వేయకుండా ఉన్నాం కదా సో అందుకని మనకి త్వరగా అయిపోతుంది ఇలా కొంచెం మధ్యలో మధ్యలో కలబెట్టుకుంటూ మూత పెట్టుకొని మనకి అవి కొంచెము బాయిల్ అయినట్టు ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా అప్పుడు మనం దీంట్లో సాల్ట్గా వేసుకోవాలండి ఇప్పుడు ఇలా చూసారు కదా వీడియోలో అలా వచ్చిన తర్వాత మీరు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువైనా వేసుకోవచ్చు మనకు బాగా కలర్ఫుల్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలా వేసుకొని బాగా మనము మిక్స్ చేసుకోవాలండి ఇవి బెండకాయ కదా చాలా త్వరగా ఫ్రై అవుతున్నాయి సో అందువల్ల ఏంటంటే మనము ఎక్కువ కలిపెట్టామంటే నలిగిపోతాయి అన్నమాట అలా కాకుండా మనము ఓర్నెట్లా జస్ట్ టూ త్రీ టైమ్స్ అలా తిప్పుకున్నామంటే త్వరగా మిక్స్ అయిపోతుంది దాంట్లో కొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకునేటప్పుడు మీరు కొంచెం తక్కువ వేసుకోండి దీంట్లో తర్వాత మనం ఒక పొడి యాడ్ చేస్తాం కదా శనగల పొడి యాడ్ చేసుకుంటాం కదా దాంట్లో సాల్ట్ వేసుకున్నారంటే ఈ సాల్ట్ ఆ సాల్ట్ ఎక్కువైపోతుంది సో అందువల్ల మీరు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి చాలకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో మనం శనగలు పొడ వేశాం కదా అది ఎలా చేస్తారంటే నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో కూడా చేస్తానండి ప్రజెంట్ అయితే చెప్తాను శనగలు కొంచెం కొబ్బరి ఎండుమిరపకాయలు నాలుగు కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి వేసుకొని ఒక రెండు తిప్పులు తిప్పిన తర్వాత మనం దాంట్లో తెల్లగాడ్డు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్సీకి వేసుకొని ఆ పౌడర్ని మనం దీంట్లో యాడ్ చేస్తామండి చాలా సింపుల్ అండి సో చూసేసారు కదా నాకు తెలిసి మీకు కూడా ఈ రెసిపీ చాలా చాలా బాగా నచ్చి ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు మన కమెంట్ బాక్స్లో చెప్ప చెప్పండి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్